Hi friends, welcome to our channel Telugu Info Media. Chatrapati Shivaji, Shivaji Raja Bunsle, Chatrapati Shivaji ga kyati pondina, Pachima Bharatadeshamlo Maratha Samrajyanni nelukolpi, Mughal Samrajyanni edirinchina, Goppa Chakravartiga mari ento perunu pondadu. The Chatrapati Shivaji, Christu Shakam 1630, February 19, Pune Jilla Loni, Junnar Patanam Daggaragala, Shivaneri Kotalo, Shahaji Jijabai Dampatalaku Janmincharu. Kashahaji Maharashtaloni Vyavasayam Bosle Kulaniki Chendinavaru. Shivaji Tali Jijabai Kshatriya Vamshaniki Chendina Adaparchu. Ante Devakiri Maratha Yadav Rajula Vamsham Vardi Mundu Putina Andaru Mruti Chendaga Ame Pujinche Devatayena Shivai Parvati Peru Meeduga Shivaji Ani Peru Pettukundi Shivaji Tali. Kashahaji Nijamlanu Odinchi గెల్చుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా మొఘల్లు ఆదిల్ షాతో కలిసి షాహాజీని ఓడించారు. శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాం షాహీలా ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖుజీ జాదవ్ రాజనే మరాఠా యోధుని నిజాం షాహీ ప్రభు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాం షాహీ ప్రభుపైన తిరుగుబాటు బావుట ఎగరవేసి స్వతంత్ర మరాఠ సామ్రాజ్యానికి నాంది పలికారు. షాహాజీ పూణేలో తన జాగిర్ వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పటానికి కొందరు ముఖ్య అంచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి బెంగళూరు జాగిర్కి వెళ్లాడు. శివాజీ తల్లి అతనికి కశివాజీ తల్లి జిజాబాయి అతడికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా విద్యాబుద్ధులు నేర్పించింది. చిన్నతనం నుండే భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు కలగడానికి ఆమె ఎంతో తోడ్పడింది. పరమత సహనం స్త్రీల పట్ల గౌరవం తల్లివదిన నేర్చుకున్నాడు ఛత్రపతి శివాజీ. ఒక తండ్రి పొందిన పరాజయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రంలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకున్న శివాజీ మరాఠ సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా తన వ్యూహాలను మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నారు. మరో 3 ఏళ్లలో కొండనా రాజగఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోనికి తీసుకున్నాడు. ఇక శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసిన ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బంధించాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తండ్రిని మరి బందీ నుండి విముక్తిని చేశారు. ఇక అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు గెరిల్లా పద్ధతుల యుద్ధాన్ని నేర్చుకున్న శివాజీని ఓడించాలంటే అతన్ని రెచ్చగొట్టడమే ఒకటే మార్గమనుకుని అతడికి ఎంతో ఇష్టమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ యుద్ధం కంటే చర్చల ద్వారానే అంశాన్ని పరిష్కరించుకోవాలని చెప్పి అతన్ని చర్చలకు ఆహ్వానిస్తాడు. ఇక అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడుబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరు కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతూ ఉండగా అఫ్జల్ ఖాన్ తను దాచుకున్న కత్తితో శివాజీపైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డువచ్చిన అఫ్జల్ ఖాన్ సైనిక అధికారులు శివాజీ సైన్యాన్ని అడ్డుకోగా శివాజీ తన దగ్గర ఉన్న పిడిపిడి గోర్లతో అఫ్జల్ ఖాన్ పైన దాడి చేసి ఉగ్ర లక్ష్మీ నరసింహ రూపం దాల్చిన శివాజీ అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటకు పారిపోతూ ఉండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. ఇక ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణిచివేయాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధ వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పష్తున్ సైనికులను పంపించగా ఛత్రపతి శివాజీ తన వ్యూహాలతో వారిని చిత్తు చేయడం జరుగుతుంది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశం అంతటా వ్యాపిస్తాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలుస్తాడు. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్ పర్షియా ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపిస్తాడు. ఇక శివాజీ తన వద్దనున్న కేవలం 5,000 మంది మరాఠా యోధులతో కొల్హాపూర్ వద్ద వారిని ఎదుర్కొంటాడు. హరహర మహాదేవ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోస్తాడు. ఈ విజయంతో కేవలం సుల్తాన్లే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది.
శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబ్ భావించి మరి ఎలాగైనా శివాజీని అంతమొందించాలని పన్నాగాలు పన్నడం ప్రారంభిస్తాడు. దీంతో 2 సార్లు పరాజయం పొందిన ఆదిల్ షాని మరోసారు శివాజీపైకి పంపించడం జరుపుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన బాజీప్రాప్ దేశ్ పాండే అనే సర్దార్ 300 మంది అంచెలతో కలిసి శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి శత్రులతో యుద్ధం చేస్తూ ఉంటాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి మరి అత్యంత బలమైన శత్రులతో పోరాడి నేల కొరిగారు. మరి అప్పటికే శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం జోహార్ సైన్యాన్ని ఎదుర్కోలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. మరి ఈ విధంగా భీకర పోరాటం తర్వాత సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. 1660లో ఔరంగజేబ్ తన మేనమామ అయిన షైస్తా ఖాన్ కు 1 లక్షకు పైగా యుద్ధ మెలకువలో ఎంతో ప్రావీణ్యం పొందిన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకురమ్మని పంపిస్తాడు. ఒక బలమైన షైస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. ఆ సమయంలో శివాజీ ఓటమి అంగీకరించి పూణె వదిలి వెళ్లాల్సి వచ్చింది. పూణెలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ లో షైస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడనే భయంతో షైస్తా ఖాన్ పూణె నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతూ ఉండగా శివాజీ మారువేషంలో తన అంచెలతో కలిసి పెళ్లి కూతురు తరపు బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ ను చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకుని షైస్తా ఖాన్ గదిలోకి వెళ్లి శివాజీ కత్తివేటుకు మరి షైస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా షైస్తా ఖాన్ కిటికీల నుండి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. తాను కోల్పోయిన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. మరి ఆ ప్రాంతం అనేది అప్పుడు మొఘళ్ల ఆధీనంలో ఉండేది. మరి ఆ ప్రాంతంపైన దాడి చేసి మొఘళ్లు కొల్లగొట్టిన సంపదని స్వాధీనం చేసుకుని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఈ విధంగా కొద్ది రోజుల్లో మొఘళ్లు మరి ఆక్రమించిన బీజాపూర్ సుల్తాన్ల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన ఔరంగజేబ్ ఆగ్రహంతో తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ ను శివాజీపైకి పంపించాడు. గొప్ప రాజనీతిజ్ఞుడైన రాజా జయసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురంధర దుర్గాన్ని ఆక్రమించి తర్వాత రాయగిరి ఆక్రమణకి సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజా జయసింగ్ తో సంధి. ఇక 1665లో శివాజీ రాజా జయసింగ్ తో పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు. 1660లో ఔరంగజేబ్ తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని అతని 6 ఏళ్ల కొడుకు శంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో శివాజీని సైనిక అధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇక ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తూ ఉండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకువెళ్లి అక్కడ బంధిస్తారు. ఔరంగజేబ్ మొదట శివాజీని చంపాలని అనుకుంటాడు. ప్రజలకు శివాజీపై ఉన్న అభిమానంతో మరాఠాలు ఒక్కసారిగా చెలరేగే అవకాశం ఉందని తెలుసుకుని కొంతకాలం శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించుకుంటాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధులకు గుడులకు ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకుంటాడు. ఇలా ఒక 2 నెలలపాటు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకుని కొడుకును బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడని అంటారు. ఇక తప్పించుకున్న తర్వాత శివాజీ రాయగుర్ చేరుకున్నాడు. తర్వాత 2 సంవత్సరాల వరకు శివాజీ మొగుళ్లపైకి ఎలాంటి సైనిక చర్యకు దిగకుండా ఓపికతో ఉండి ఎలాగైనా మొఘల్ సామ్రాజ్యాన్ని అంతమొందించాలని అనుకుంటాడు. ఆ తర్వాత మొఘల్ సైనాధిపతులు మహమ్మద్ ఖాన్, బహదూర్ ఖాన్ మరియు దిలేవర్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేస్తారు. కాని వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. ఇక శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని చరిత్రకారులు పేర్కొంటారు. ఇక అంతకుముందు 2 సంవత్సరాల పాటు మొఘళ్లతో ఎలాంటి యుద్ధానికి పూనుకోకపోవడంతో ఔరంగజేబ్ శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా మరి ఎంతో రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటి 1 లక్ష మంది నైపుణ్యం గల సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలు పెరిగిన యుద్ధాలతో అలసిపోవడం, సరైన సైన్యం లేకపోవడంతో, ఖజానా కాలిపోవడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కోలేకపోయింది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. అందుకు కారణం రాథోడనే రాజపుత్రుడు దాన్ని పరిరక్షిస్తూ ఉండడంతో మరి ఆ కోటను వదిలిపెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత
ఆ కోటను స్వాధీనం చేసుకునే బాధ్యత గొప్ప సైనిక అధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ మలిసెరకి అప్పగించాడు. తానాజీ తన అంచర్లతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారలో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరగా కోట వైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించి, ఆ కొండ చాలా ఎటువాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు కల ఉడుముకు తాడు కట్టి కొండపైన విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్లిన వారు అందించిన తాళ్లను పట్టుకుని సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో ఈ యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. ఈ విధంగా జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ, కోటను గెలిచాం కాని సింహాన్ని పోగొట్టుకున్నాం అని సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండనకోట పేరును సింహగఢ్గా మార్చాడు. ఇక జూన్ 6, 1674 రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. ఆ తర్వాత 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాలపై దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 సంవత్సరాల పాటు యుద్ధాల్లో గడిపిన ఛత్రపతి శివాజీ పోరాట పటిమనేది మరి ఎందరో రాజులకు ఆదర్శంగా నిలిచింది. ముఖ్యంగా తురుష్కులపై దాడి చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడిగా భారతదేశ చరిత్రలో శాశ్వతమైన కీర్తిని సంపాదించడం జరిగింది. ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 12:00 రాయగఢ్ కోటలో మరణించారని చెప్తారు చరిత్రకారులు. అయితే కొందరు మరాఠా చరిత్రకారులు మాత్రం ఛత్రపతి శివాజీ జ్వరంతో మరణించలేదని, ఆయన మరణం సహజమన్నం కాదని, ఆయన మరణం వెనుక దాగి ఉన్న కుట్ర గురించి కొంతమంది మరాఠా రచయితలు తమ రచనల్లో పేర్కొన్నారు. శివాజీకి 2 భార్యలు ఉండేవారు. మొదటి భార్య కొడుకు సాంబాజీ, ఇక 2వ భార్య సోనాబాయి కొడుకు రాజారావు. అయితే ఛత్రపతి శివాజీ 2వ భార్య అయిన సోనాబాయికి మాత్రం తన కుమారుడు రాజారావుని శివాజీ తర్వాత రాజ్యానికి రాజును చెయ్యాలని ఉండేది. అయితే రాజ్యంలో సాంబాజీకి ఉన్న మంచి పేరు, అతడి యొక్క ప్రవర్తన, యుద్ధ కౌశలం నచ్చి అతడినే రాజ్యానికి రాజుగా చెయ్యాలని అనుకుంటాడు. దీంతో రాణి శివాజీ బ్రతికి ఉంటే తన కుమారుడు ఎప్పటికీ రాజారావు రాజు కాలేడని భావించి శివాజీని అంతం చేసి తర్వాత తన కుమారుని రాజుగా చెయ్యాలని అనుకుంటుంది. అయితే ఈ విధమైన ఆలోచనను మొఘల్ రాజులు మరియు ఆమె తరఫు బంధువులు ఆమెకు కలిగించారని, ఆ మాటల ప్రభావంతో తన కుమారుడైన రాజారావుని రాజుగా చెయ్యాలనే ఆలోచనతో విష ప్రయోగం ద్వారా మరి శివాజీని చంపించిందేని అంటారు. శివాజీ మరణించిన 10 రోజులకే తన కుమారుడైన 15 సంవత్సరాల వయసున్న తన కుమారుడు రాజారావుని రాజుగా ప్రకటించింది. ఈ సంఘటనతో కోట వదిలి వెళ్లిపోతాడు శివాజీ పెద్ద కొడుకైన సాంబాజీ. తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలిస్తాడు. శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రాన్ని పాటించాడు. వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాడు. సుదీర్ఘ కాలంలో లెక్కనేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయినా శత్రుల రాజ్యంలో ఉన్న స్త్రీలకు, పసివారికి సహాయం చేశాడు. ఇక ఒకసారి శివాజీ సైనిక అధికారి వచ్చి ముస్లిం రాజును ఓడించి అతడి అందమైన భార్యను తీసుకుని వచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. అప్పుడు శివాజీ, ఆమె నా తల్లితో సమానం అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో తిరిగి ఆమెను రాజ్యానికి పంపించాడు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం, చేస్తున్న పని పట్ల అంకితభావం మచ్చలేని వ్యక్తిత్వమైన ఛత్రపతి శివాజీ ఎంతోమంది రాజులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. భారతదేశాన్ని ఎందరో రాజులు ఏలినప్పటికీ ఈ లక్షణాలే మరి శివాజీని గొప్ప రాజుగా చేశాయి. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపై ఉన్న సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలు నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. నాసిక్ నుండి మద్రాస్ దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఉన్న ప్రాంతంలో ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. అంతేకాకుండా మరి శివాజీ శ్రీశైలంలోని భ్రమరాంబిక దేవిని దర్శించి అమ్మవారి సమక్షంలో ఖడ్గాన్ని స్వీకరించాడు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఛత్రపతి శివాజీ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.